శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ద్వితీయ స్థానంలోనే కేతువు కనబడుతున్నాడు, బుధుడు కనిపిస్తున్నాడు, శుక్రుడు కనిపిస్తున్నాడు. అలాగే తృతీయంలో రవి ఉన్నాడు, చతుర్థంలో శని ప్లస్ గురుడు. ఎవడు తులారాశి వారిని ఆ కష్టాల నుండి దూరం చేయలేడు. ఇంకా తప్పదు వాళ్ళకి. కారణం ఏంటంటే, ఒకటి అర్ధాశ్రం శని, రెండవది అర్ధాశ్రం గురుడు. ఇవి కాక నాళ్ళిద్దరు కలిసి ఒకే నక్షత్రం రావడము, ఇవన్నీ చూస్తుంటే తులారాశి వారికి తల్లి గారికి 100% మనం చెప్పుకోవాలంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ లాగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం మీ అమ్మగారి విషయంలో దగ్గరగా ఉండి ఆవిడ చేయాల్సిన సేవలని చేసుకోండి. ఇది ఎక్కడ మాట్లాడదాం అంటే, తులారాశిలో విశాఖ నక్షత్రము, స్వాతి నక్షత్రము, చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు 40 ఏళ్ళు ఉండి వాళ్ళ అమ్మగారు నాన్నగారికి ఓ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటే, అటువంటి అప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళకి ఏమైనా సేవ చేసుకోండి చేసుకోండి. ఎందుకంటే ఏజ్ ఆల్సో ఈజ్ హ్యాడ్ టు బి లుక్ ఇన్ టు ఆఫ్టర్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15-20 ఏళ్ళు తులారాశి అనుకోండి, మీ వయసు మీ అమ్మగారికి 40-30 ఉంటే అలాంటప్పుడు దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది. వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది, శక్తి ఉంటుంది, తట్టుకునే శక్తి ఉంటుంది. అలాంటప్పుడు మానసిక ఒత్తిడి, మనోవేదనలు వస్తాయి. అదే వయసును బట్టి ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలన్న విషయంలో మేము చెప్తున్నాం. చతుర్థ స్థానంలో జరుగుతున్న సంఘటన ఏదైతే ఉందో దానివల్ల తులారాశి వారి యొక్క తల్లి గారికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే 6వ ఇంట్లో ఆరోగ్య స్థానంలో కూజుడు ఉన్నాడు. వాడు కూడా ఏంటంటే మామూలుగా అయితే మంచి చేస్తాడు, కానీ తులారాశి వారికి మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆరోగ్య విషయంలో కుజుడు అగ్నితత్వానికి సంబంధించిన వాడు అయినప్పటికీ కూడా ఈ ఎముకలకు సంబంధించిన దిగువ భాగంలోని కొన్ని ఇబ్బంది పెడతారు. వాహనం నిలబెట్టేప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. తర్వాత అష్టములో రాహు ఉన్నాడు, ఆయుష్య స్థానంలో రాహు ఉన్నాడు, కానీ రాహు పెద్ద ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే రాహు అక్కడ శుక్రుడు యొక్క ప్రభావంతో ఉన్నాడు, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏ వాసన ఉంటే ఆ వాసన ఏ రాశి ఉంటే ఆ రాశి ప్రభావం చూపిస్తాడు కాబట్టి రాహు శుక్రుని యొక్క ప్రభావం తులారాశి వారు చూపిస్తారు కాబట్టి రాశ్యాధిపతి ఉన్నట్టే కాబట్టి అష్టములో ఉన్న రాహు వల్ల పెద్ద నష్టం అయితే జరగదు. కానీ ద్వితీయ స్థానంలో ఉన్న ఈ కేతు బుధుడు ఎవరైతే ఉన్నారో కొంత వాక్చాతుర్యంతో కొన్ని పనులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే చండి అమ్మవారి యొక్క మంత్ర సాధన కానీ చేసుకుంటూ వెళ్తూ చండి హోమాన కానీ చేసుకుంటూ వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. ఇక్కడ నిర్ణయాలకు వచ్చినప్పుడు ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్నవాళ్ళు కానీ, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవాళ్ళు కానీ, సీఏగా చేసిన వాళ్ళు కానీ, లేకపోతే సీఈఓగా పనిచేసే వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళు కానీ, అలాగే ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ, ఆటోమొబైల్స్ కానీ, స్టీలు, సిమెంట్, ఐరన్, స్టాప్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్స్ బిజినెస్ చేసేవాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క 15వ తారీఖు నుండి ఒక విజన్ స్టార్ట్ అవుతుంది. కొత్త విజన్ అంటే ద ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. హెల్త్, మదర్ హెల్త్ ఇవన్నీ పక్కన పెట్టేయండి, ప్రోగ్రెస్ అనేది చాలా బాగా జరుగుతుంది. వాళ్ళకి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డెవలప్మెంట్ని మనం పాజిటివ్గా తీసుకోండి. అమ్మగారి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని అధిగమించి ముందుకెళ్ళడానికి అంటే శివునికి అభిషేకము, ఆంజనేయ స్వామికి ఆరాధన. అన్నిటికంటే ఈ 15 రోజులు 2 శనివారాలు వస్తాయి, 2 మంగళవారాలు వస్తాయి కాబట్టి నేను దయచేసి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, శనివారాలు కానీ మంగళవారాలు కానీ దృష్టిలో పెట్టుకుని ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ కానీ, అదే గరికి సారీ ఆకుపూజ అంటే తమలపాకుతో పూజ, చందనం ఆయనకు వేస్తారు, కుంకుమ అంటే తిలకం దిద్దుతారు, ఆ తిలకం చేయడం కానీ అదే వడమాల వేయడం కానీ వేసి ప్రత్యేకించి పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. చతుర్థ స్థానంలో కొన్ని దోషాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు డెఫినెట్గా కొంత పెద్ద భారం నష్టం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది స్పెషల్లీ. ఓకే, ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి. నిత్య ఆంజనేయ స్వామికి ఆరాధన 15 రోజులు కూడా చేసుకుంటూ వెళ్ళండి. కొన్ని కష్టాలని, కొన్ని సంకట విమోచన జరుగుతుంది. ఈ సంకట విమోచన జరగాలి ఇక్కడ, లేకపోతే ఒక సంఘటనలో మీరు పడే అవకాశం ఉంటుంది. అలా పడితే మాత్రం బయటపడడానికి చాలా సమయం పడుతుంది. అంచేత ఈ వీడియో చూడగానే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. 15వ తారీఖున అలా ఉందంటే 13, 12, 14 తారీఖు నుండి మీరు కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోండి. ఆల్రెడీ అక్కడ కాంబినేషన్స్ బాగోలేదు కాబట్టి చేసుకుంటూ వెళ్ళండి. అన్ని రంగాల వారికి ఇది నేను సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా చెప్పాలనుకున్న విషయం ఏదైనా ఆ విధంగా చేసుకుంటామండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.